ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ దిశకు సంబంధించి ఏ దేవి దేవతల యొక్క పూజ చేసుకోవడం ద్వారా ఆ దిశకు సంబంధించి వారి యొక్క అనుగ్రహం పొందుతాము, అదేవిధంగా ఆ దిశకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా. సాయనాత్మికు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ పూజ గదికి సంబంధించి కావచ్చు, వంటగదిలో దేవుడి యొక్క మందిరాలకు సంబంధించి డౌట్స్ కావచ్చు, అన్ని గదులలో దేవుడి యొక్క చిత్రపటాలు ఉండొచ్చా లేదనేటువంటి డౌట్స్ కావచ్చు. ఇటువంటి అన్ని డౌట్స్కి సంబంధించి నేను ప్రీవియస్గా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, లేదంటే వీడియో ఎండింగ్లో యానటేషన్స్లో కావచ్చు, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఏ దిశకు సంబంధించి ఏ దేవీ దేవతల యొక్క పూజ చేసుకోవడం మంచిది అనేటువంటి అంశంలోకి వచ్చేస్తే ఈశాన్యం, ఈశాన్యానికి సంబంధించి శివుడు మనకి ఈశాన్యానికి అధిపతి కాబట్టి చాలామందికి ఎవరికైతే ఈశాన్యంలో లోపాలు ఉంటాయో అటువంటి వారికి ఎక్కువగా మానసిక సమస్యలు ఉండడము, లేదంటే మానసికంగా కొద్దిగా ఎదగకపోవడం, ఇటువంటి అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సరైనటువంటి ఆలోచనని వాళ్ళు తీసుకోలేకపోవటము, ఆలోచనలకు సంబంధించినటువంటి ప్రాబ్లము, ఇటువంటివి అన్నీ కూడా ఉంటుంటాయి. అటువంటి వారు ఎవరైనా సరే మీ ఇంటిలో ఈశాన్య భాగంలో శివుడి యొక్క ఫోటో పెట్టుకొని మీరు పూజించుకోవడం ద్వారా మీకున్నటువంటి మానసికమైనటువంటి సమస్యలు ప్రాబ్లం తెలియకుండానే మానసికంగా కృంగిపోతూ ఉంటుంటారు కొంతమంది. అటువంటి వారు కూడా ఈశాన్యంలో శివుడి యొక్క ఫోటో పెట్టుకొని మీరు పూజించుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి మానసిక సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటుంటారో అటువంటి వారు ఎవరైనా సరే మీ ఇంటి యొక్క ఈశాన్య భాగంలో కూర్చొని ధ్యానం చేసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసరికి తూర్పు ఈశాన్య దిశ. ఈ తూర్పు ఈశాన్య దిశ వచ్చేసరికి మనకి వినోదానికి సంబంధించి, సరదాలకు సంబంధించి, ఆనందానికి సంబంధించి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఎప్పుడైతే ఈ దిశలో మీకు ప్రాబ్లమ్స్ లేదంటే ఈ దిశకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారో అటువంటి వారంతా కూడా మీ ఇంటి యొక్క తూర్పు ఈశాన్యంలో రాధాకృష్ణుల యొక్క ఫోటో పెట్టుకొని మీరు పూజించుకోవడం, లేదంటే కృష్ణుడి యొక్క, రాధాకృష్ణుడి యొక్క దేవాలయాలు ఏవైతే ఉంటాయో అటువంటి దేవాలయాలకు వెళ్ళి మీరు పూజించుకోవడం ద్వారా మీకున్నటువంటి ఈ సమస్యలు మానసికంగా చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. పక్కన వాడు మనకంటే బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఫ్యామిలీతో ఎక్కువ గడుపుతున్నాడు, కానీ నేను మాత్రం వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, కుటుంబంతో టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను, ఇటువంటి సమస్యలన్నీ కూడా చాలామందికి ఉంటుంటాయి. అటువంటి వారంతా కూడా ఈ పని చేయండి మీరు. తర్వాత తూర్పు దిశ. ఈ తూర్పు దిశకు సంబంధించి మనకి సమాజానికి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రదేశము, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రదేశము, ఎవరికైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు ఆగిపోయాయో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది లేదని ఇబ్బంది పడుతుంటారు, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి సపోర్ట్, లేదంటే రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడులు, ఇటువంటి అన్ని కూడా ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తుంటుంటారో వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటిలో తూర్పులో రాముడి యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఫోటో కావచ్చు, రామ పరివారానికి సంబంధించినటువంటి ఫోటో కావచ్చు, మీకు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే రాముడి యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఫోటో, అదేవిధంగా సమాజంతో కావచ్చు, లేదంటే అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించి ఇబ్బందులు పడుతుంటే రామ పరివారానికి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి తూర్పు ఆగ్నేయం. ఈ తూర్పు ఆగ్నేయం వచ్చేసరికి మనకి ఉద్రేకము, ఆతృత, ఆవేశాలకు సంబంధించినటువంటి ప్రదేశము. ఈ దిశలో లోపాలు ఉండడం, లేదంటే ఈ దిశకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా కూడా సరైనటువంటి డెసిషన్స్, తొందరపాట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా ఈ దిశకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారు అని అంటే మాత్రం మీ ఇంటి యొక్క తూర్పు ఆగ్నేయ దిశలో ఈ పాల సముద్రానికి సంబంధించి మదనం చేస్తూ ఉంటుంటారు. సాగర మదనానికి సంబంధించి వీటికి సంబంధించి ఫోటో మీరు పెట్టుకొని ఉంచుకోవడం ద్వారా మీకున్నటువంటి ఆ సమస్యను మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ
ఇంటి యొక్క తూర్పు ఆగ్నేయ ప్రదేశంలో ఈ విధంగా కామధేను యొక్క ఫోటో కూడా ఉంచుకోవడం కూడా మంచిదే. లేదు అని అంటే కృష్ణుడి యొక్క ఫోటో, ఈ విధంగా వెన్నదింటున్నటువంటి కృష్ణుడి యొక్క ఫోటో కూడా మీరు ఉంచుకోవచ్చు, మంచిదే. తర్వాత దిశ వచ్చేసరికి ఆగ్నేయం. ఈ ఆగ్నేయానికి సంబంధించి పూర్తిగా మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక పర్సన్ యొక్క ఒక హౌస్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ మనకి అర్థం అవ్వాలి అని అంటే, లేదంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఆగ్నేయం. ఈ ఆగ్నేయం అంతా కూడా మనకి అగ్నికి సంబంధించి, సంపదలకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ దిశకు సంబంధించినటువంటి లోపాలు ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటము, అదేవిధంగా ఎక్కువగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు ఏవైనా సరే బూడిదలో పోసిన పన్నీర్లాగా, అగ్నికి ఆహుతిలాగా ఇబ్బందులు పడటము, అదేవిధంగా ఎక్కువగా కూడా చాలామందికి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. అటువంటి వారు అందరికీ కూడా ఈ ఆగ్నేయ ప్రదేశంలో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళంతా కూడా ఇంటిలో ఆగ్నేయ ప్రదేశంలో దుర్గామాతను మీరు ఫోటో పెట్టుకుని అక్కడ పూజించుకోవడం, లేదంటే రెగ్యులర్గా అమ్మవారి గుడికి వెళ్ళడం ద్వారా మీకు ఉన్నటువంటి ఈ సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసరికి దక్షిణ ఆగ్నేయం. ఈ దక్షిణ ఆగ్నేయం వచ్చేసరికి మనకి ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రదేశం. తర్వాత కొంతగా మనకి అధికారానికి సంబంధించినటువంటి ప్రదేశం కూడా ఈ దక్షిణ ఆగ్నేయం. ఎప్పుడైతే ఈ దక్షిణాగ్నేయంలో ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం వల్ల పలానా పని నేను చేయలేను అనేటువంటి వెనుదిరిగేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. ఆత్మవిశ్వాస లోపం ఎవరికైతే ఉంటుంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దక్షిణాగ్నేయంలో ప్రాబ్లం ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి యొక్క ఫోటో మీరు దక్షిణాగ్నేయంలో పెట్టుకోవడము, లేదంటే ఆంజనేయ స్వామి యొక్క గుడికి ఎక్కువగా వెళ్ళి మీరు పూజ చేయించుకోవడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెంపొందడానికి, తర్వాత అనుకున్న పనులు మీరు ఏదైనా సరే అనుకున్న పనులు చేయడానికి మంచిగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామందికి కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుంటాయో వాళ్ళందరికీ కూడా ఇంటిలో దక్షిణ ఆగ్నేయంలో ప్రాబ్లం ఉన్నట్టు. ఇక్కడ మనకి ఎవరికైనా సరే సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూమ్ ఇవ్వాలి, అపార్ట్మెంట్స్ కావచ్చు లేదంటే వెంచర్స్ కావచ్చు, ఇతరత్ర ఏవైనా సరే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్లేస్ ఏదైనా ఇవ్వాలి అని అంటే రూమ్ ఇవ్వాలి అని అనుకుంటే దక్షిణ ఆగ్నేయంలో ఇచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను మనం పొందుతాము. తర్వాత దక్షిణ దిశ. ఈ దక్షిణ దిశకు సంబంధించి ఈ దిశలో మనకి ఎక్కువగా కీర్తి తర్వాత విశ్రాంతి ఈ రెండూ ఉంటాయి. ఎవరికైతే విశ్రాంతి లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు, అదేవిధంగా కొంతమంది అప్పుడు దాకా పెంచుకుంటూ వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు కీర్తి ఏదైతే ఉంటుందో అది కూడా ఇబ్బంది పడటము, దానివల్ల బ్యాడ్ నేమ్ రావటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువగా దక్షిణంలో ప్రాబ్లం ఉన్నట్టు మనం గుర్తించాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి యొక్క దక్షిణ భాగంలో కాళికామాత యొక్క ఫోటో మీరు పెట్టుకొని పూజించుకోవడం ద్వారా, లేదంటే ఉపాసన చేయడం ద్వారా మీకున్నటువంటి ఈ సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే అప్పుడప్పుడు మీకు అవకాశం ఉంటే అమ్మవారి యొక్క పూజ చేయించుకోండి, కాళికామాత యొక్క పూజ చేయించుకోండి. తర్వాత దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతి వచ్చేసరికి వ్యయానికి సంబంధించి, అనవసరపు ఖర్చులకు సంబంధించినటువంటి ప్రదేశము. ఎప్పుడైతే ఈ దిశలో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయో అటువంటి సందర్భంలోనే ఎవరైనా సరే ఎక్కువగా ఖర్చులు పెట్టడము, డబ్బులు అనవసరంగా పోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. ఈ దిశలో ఎప్పుడు కూడా పూజ గది పెట్టకండి, లేదంటే పూజకి సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఏమి ఉంచడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే మీరు అక్కడ పూజ చేస్తుంటారో ఆ పూజకి సంబంధించినటువంటి ఫలితం ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు అక్కడ పూజ మందిరం ఉన్నా సరే మీరు పూజ కూడా చేసే అవకాశం లేదు. ఇది కంప్లీట్గా కూడా అగోరలకు సంబంధించినటువంటి ప్లేస్, అగోరా పూజకి సంబంధించి మాత్రమే మనకి ఉపయోగం, తప్పితే వేరే మనకి ఎటువంటి ఉపయోగం లేదు. తర్వాత వచ్చేసి నైరుతి. ఈ నైరుతికి సంబంధించి పితృదేవతలకు సంబంధించి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధాలు, నైపుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనకి నైరుతిలో ఉంటాయి. కాబట్టి ఎవరైతే కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటుంటాయో, తండ్రి నుంచి సపోర్ట్ లేదు, లేదంటే అన్న నుంచి సపోర్ట్ లేదు, కుటుంబంలో ఎక్కువగా ఇబ్బందులు గొడవలు ఉంటుంటాయో, అటువంటి వారంతా కూడా ఈ దిశలో పితృదేవతల యొక్క ఫోటోలు, లేదంటే మీకు మీ కుటుంబంలో ఫ్యామిలీ ఫోటోస్ అక్కడ పెట్టుకొని ఉంచుకోవడం ద్వారా మీకున్నటువంటి ఈ సమస్యలు, కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలను మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని దిశలకు సంబంధించినటువంటి ఎవరికి ఏ పూజ చేసుకోవాలి, లేదంటే ఏమి ఉండాలి అనేటువంటి విషయాలకు సంబంధించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.